నేను మీ పాటిగారి అమ్మాయి అందరూ ఎట్లున్నారు బాగున్నారా ఈ రోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే నా గురించి కొంచెం మీతో షేర్ చేసుకుందామని ఛానల్ పేరు వచ్చేసి పాటిగారి అమ్మాయి కిచెన్ అండ్ అది ఆల్మోస్ట్ 1 మంత్ అయ్యింది నేను అది స్టార్ట్ చేసి అండ్ వి హావ్ క్రాస్డ్ 100 సబ్‌స్క్రైబర్స్ యే అండ్ ఆ ఛానల్ లో నేను ఇప్పుడు నార్మల్ గా ఫుడ్ రిలేటెడ్ అంటే కుకింగ్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నాను అండ్ నాకు వచ్చిన కామెంట్స్ ఏంటంటే నాకు వ్లాగ్ చేయమని చెప్పారు నా ఫ్రెండ్స్ అయినా నా సర్కిల్ లో అయినా చాలా మంది నన్ను అడిగారు వై డోంట్ యు ట్రై డూయింగ్ సమ్ వ్లాగ్స్ ఎందుకంటే ఇప్పుడు క్వారంటైన్ టైం లో అందరికీ అలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటేనే దేల్ ఫీల్ ఎంటర్టైన్ అండ్ ఈ కుకింగ్ వీడియోస్ అంటే చాలా ఉన్నాయి అండ్ ఎందుకు అవన్నీ మీరు ఇలా వ్లాగ్స్ ట్రై చేయండి అని చాలా మంది చెప్పారు సో నేను ఐమ్ థింకింగ్ అబౌట్ ఇట్ నేను తొందరలోనే నేను వ్లాగ్స్ అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను హోప్ మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ నేను ఇప్పుడు అండ్ నా గురించి నేను చెప్పాలంటే నేను నా ఎడ్యుకేషన్ అండ్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి మనం డిస్కస్ చేద్దాం నా ఎడ్యుకేషన్ వచ్చేసి నేను కంప్లీట్లీ యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ సో నా కంప్లీట్ ఎడ్యుకేషన్ నేను ఇక్కడ పుట్టింది మొత్తం హైదరాబాదే అండి అండ్ మా పేరెంట్స్ వెన్ కమింగ్ టు మై ఫ్యామిలీ మా ఫాదర్ వచ్చేసి బిజినెస్ మ్యాన్ అండ్ మా మదర్ ఏమో హౌస్ వైఫ్ అండ్ ఐ హ్యావ్ 7 సిబ్లింగ్స్ షాక్ అవ్వకండి 7 సిబ్లింగ్స్ 6 మెంబర్ సిస్టర్స్ అండ్ 1 బ్రదర్ సో ఐఎమ్ ద యంగర్ వన్ నేను ఇక్కడ యుఎస్లో ఉంటున్నాను అండ్ యాక్చువల్లీ నేను అండ్ వన్ మోర్ థింగ్ మీరు గమనించారా నేను అండి అండి అని ఎందుకు మాట్లాడుతున్నా అండ్ కంప్లీట్లీ నేను తెలంగాణ అండ్ హైదరాబాద్ సో ఎలా ఉండాలి ఎందుకో నాకు ఎలా అండి ఇలాంటివి వస్తుంది ఎందుకంటే నాకు కొంతమంది ఆంధ్ర ఫ్రెండ్స్ ఉన్నారు సో నాకు అలా అలవాటు అయిపోయింది అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్స్ బీన్ 5 ఇయర్స్ సో ఇక్కడికి వచ్చిన తర్వాత టోటల్ గా నేను ఆ స్లాంగ్ మర్చిపోయాను నేను ఎప్పుడైతే యుఎస్కి వచ్చినప్పుడు ఏ స్లాంగ్ అయితే చాలా మంది ఇష్టపడ్డారో ఆ స్లాంగ్ నా దగ్గర లేదు ఇప్పుడు నేను చాలా ట్రై చేస్తున్నా ఓన్లీ అక్కడక్కడ కొన్ని వర్డ్స్ గుర్తున్నాయి అంటే ఎట్లా ఉంటుందంటే మొత్తం నేను తెలంగాణ మాస్ లాంగ్వేజ్ లో మాట్లాడడం ఇంకోటి ఏంటి హిందీ మధ్యలో హిందీ వర్డ్స్ మాట్లాడడం నాకు అలా అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి స్ట్రీట్ హిందీ మరీ హిందీ అంటే ఏదో ప్రొఫెషనల్ హిందీ కూడా కాదు నాకు అంత రాదు కూడా మామూలుగా స్ట్రీట్ హిందీ మాట్లాడడం అట్లా మేనేజింగ్ హిందీ వస్తుంది అనమాట అది నేను మాట్లాడేదాన్ని ఫస్ట్ లో ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ చాలా బాగా నన్ను ఇష్టపడేవాళ్ళు అండ్ బ్యాక్ దెన్ ఇండియాలో కూడా నీ లాంగ్వేజ్ బాగుంది ఏ తెలంగాణ పిల్ల అని పిలిచేవాళ్ళు చాలా మంది ఈవెన్ నా కాలేజ్ లో కూడా చాలా మంది నన్ను నీ లాంగ్వేజ్ బాగుంటుంది అని చెప్పేవాళ్ళు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు నన్ను ఆల్రెడీ నాకు చాలా లవ్ అండ్ సపోర్ట్ దొరుకుతుంది బట్ స్టిల్ నాకు ఇంకా కొంచెం మీ దగ్గర నుంచి ఎంకరేజ్మెంట్ అండ్ లవ్ అండ్ సపోర్ట్ కావాలని ఆశిస్తున్నాను నేను ముందు ముందు ఇప్పుడు వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తాను హోప్ యూ లైక్ దెమ్ అండ్ అంతే అండి థ్యాంక్ యూ సో మచ్ నేను ఇదంతా చెప్పడానికే మీ దగ్గరకు వచ్చాను అండ్ నేను అంత ఫేమస్ కాకపోవచ్చు బట్ నేను టిక్ టాక్ లో అలాంటి అంటే ఈ మధ్య చూస్తున్నాను వీడియోస్ ఎక్కువ టిక్ టాక్ వాళ్ళదే ఎక్కువ ఉంటుంది బట్ నేను టిక్ టాక్ చేశాను బట్ నేను ఆ పబ్లిక్ లో పెట్టలేదు కాబట్టి నో వన్ నోస్ మీ బట్ ఇప్పుడు నాకు వీడియోస్ అప్లోడ్ చేసి ఒకసారి నన్ను కూడా నాకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చి నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను అంతే అండి నా ఇంట్రడక్షన్ మీతో షేర్ చేసుకుందామని నేను ఇది చెప్పాను అండ్ ఇప్పుడు ముందు ముందు నేను వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తాను హోప్ యూ విల్ లైక్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్